సమాయకుడు ఇచ్చనే ఇక వ్యవసాయం చేసుకుంటే ఆయన పట్నం పోయాండు చుట్టం ఆలస్యం అయితే చార్మినార్ ఏరియాలో అట్లా చూద్దామని పోయి మొత్తం రంగులు రంగులు కనిపిస్తాయి ఆయన అక్కడ చూసి ఇక్కడ చూసి రంగుల ఇట్లు ఇవన్నీ చూసుకుంటూ తిరుగుతుంటే ఉన్న వెయ్యి రూపాయలు ఎవడో కొట్టేసిండు ఇక ఏడ్చుకుంటే చార్మినార్ పక్కలో కూర్చున్నాడు ఊరికి ఎట్లా పోవాలి చుట్టపైన నెట్టగలవాలి ఉన్నవే ఎవడో జేబు కొట్టే కదా ఎట్లా అని ఒక ఆయన వచ్చి కూర్చొని ఇక్కడ రా అని చెప్పి మంచిగా పింక్ అంగి పింకు అద్దాలు పింక్ లాగు పింకు కార్లు వచ్చి దిగి మాట్లాడి ఏమైందని అంటే ఇట్లా నా ఊరు నుంచి తెచ్చిన వెయ్యి పోయినాయి ఎట్ల పోవాలనో తెలుస్తలేదు అంటే యాభై రూపాయలు ఇచ్చి షాయదాయిపిచ్చి కిరాయి పైసలు పెట్టుకొని బస్సులో ఇంటికి పోవని చెప్పిన్నాడు సరే మంచిది అని చెప్పి ఆయన ఊరికి వచ్చి చెప్పిండు ఆ పింకు కార్ అయినా పింక్ అంగి అయినా పింకు కండు అయినా నా పైసలన్నీ పోతే యాభై రూపాయలు ఇచ్చి నన్ను సాయదించి బస్సు ఎక్కించి పంపించిండని ఆయన ఊరంతా గొప్పగా ప్రచారం చేసిండు చివరి రైతుకు తెలియదు ఏంటంటే ఆ వెయ్యి రూపాయలు జేబు కొట్టినోడే ఆ పింకు కారోడు పింక్ అంగివోడు ఇవాళ ఇవాళ మనం దివాలా తీయడానికి కారణం ఏంది ఇలా మనం పండించిన పంట పంద రెండు వేల అరవై రూపాయల కోట్లు కొనమంటే కనీస మద్దతు ధర ఇవ్వకుండా దళారులు పదిహేను వందలకే మన పంట కొంటున్నారు ఇలా పదివేల పైన పసుపు గిట్టుబాటు ధర రాదు గతంలో పసుపు కింటాలు అమ్ముతే తులం బంగారం వచ్చేదని చెప్పారు పెద్దలు ఇవాళ ఎన్ని కింటాలు అమ్మితే బంగారం తులము వచ్చే పరిస్థితి ఉంది ఇవాళ మొక్కలు కానీ సోయాబీన్ కానీ ఏదైనా మార్కెట్కు తీసుకపోతే మొత్తం మనల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు ఇన్ని చేసి మనల్ని దోసుకొని మనకి ఏమిస్తున్నాడు ఆయన అంటే రైతు బంధు పథకం ఎకరాకు నీకు ఐదు వేల రూపాయలు రెండు రెండు సార్లు ఇస్తున్నామని చెప్తున్నాడు ఇవాళ గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎరువుల సబ్సిడీ ఇత్తనాల సబ్సిడీ పనిముట్ల సబ్సిడీ స్ప్రింక్లర్ సబ్సిడీ డ్రిప్ సబ్సిడీ మీకు ట్రాక్టర్లు నాగాన్లు పనిముట్లు కూడా మనకు సబ్సిడీ ఇచ్చేది ఒక్కొక్క రైతుకు కనీసం ముప్పై నుంచి నలభై వేల రూపాయల సబ్సిడీ రూపంలో డ్రిప్పులు దళితులకు గిరిజనులకు తొంభై శాతం సబ్సిడీ ఉండే అయినా ఒక్కొక్క ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై నుంచి నలభై వేల రూపాయలు సబ్సిడీ రూపంలో రైతులకు వచ్చేది అదేవిధంగా ఏదైనా పరిస్థితి వస్తే నష్టం వస్తే ఇన్పుట్ సబ్సిడీ పేరు మీద ఎంబడే వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి ఊర్లలోకి రాసుకొచ్చి నువ్వు ఏం పంట వేసినావు ఏ విత్తనాలు వేసినావు ఎంత పడిపోతావు అని రాసుకొని మీకు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఎంబడే నివేదికలు పంపించేది కేంద్ర ప్రభుత్వం నుంచి పరిశీలక బృందాలను రప్పించి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఆనాడు రైతులకు ఇప్పించేది అట్లా ఎకరాకు ముప్పై నుంచి నలభై వేలు రైతులకు సహాయం అందేది ఇవాళ అవన్నీ రద్దు చేసిండు ఒకటే అని రాగం పెట్టిండు ఆ రైతుబంధం మీద పదివేలు పండగ పూటలు లేస్తే అవన్నీ తీసుకొని పోయి బెల్ట్ షాప్లకే గడుతున్నాం అంటే ఇవాళ ఈ చేత్తోని ఇచ్చినట్టే ఇచ్చి ఆ చేత్తోని గుంజుకుంటుండు ఇవాళ మన ఆత్మగౌరవం లేకుండా మనల్ని బ్రతకలేని పరిస్థితి తీసుకొచ్చిండు ఇవన్నీ ఒక్క అయితే ఈ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కూడా పాలకులు ధైర్యం చేయలే నిజాం షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్న చెరుకు రైతులు జహీరాబాదు నిజామాబాద్ కోరుట్ల జగిత్యాల ఈ ప్రాంతంలో దాదాపుగా పది లక్షల ఎకరాలల్లో చెరుకు పండించే రైతులు ఆ రోజు ఏకోన్ముఖమై ఉమ్మడి రాష్ట్రంలో కూడా పరిశ్రమలు బంద్ చేయకుండా నడిపించరు కానీ చంద్రశేఖరరావు రెండు వేల పదిహేనులో ఈ ప్రాంతంలో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీలను అన్నిటినీ మూతేసి తెలంగాణ గుండెల మీద దాన్ని తెలంగాణ రైతులను మోసం చేసి ఫ్యాక్టరీలు బంద్ చేసిండు ఆ ఫ్యాక్టరీలు బంద్ చేస్తే కోరుట్ల ఫ్యాక్టరీ ముందల కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు కల్వకుంట్ల కవిత వంద రోజుల్లో పరిశ్రమ తెరిపిస్తామని మాట ఇచ్చిను ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మళ్ళోసారి వస్తే ఈ ప్రాంత రైతులు తిరగబడి వంద మీటర్ల గోతి తీసి అందుల్నే పాతి పెట్టినరు ఈ ప్రాంత రైతుల్ని పెట్టుకుంటే కల్వకుంట్ల కుటుంబమైనా కాలకూట విషమైనా దేన్నైనా కూడా పాతరేస్తారని చెప్పి మీరు నిరూపించరు ఇక ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు ఇక ఆయన గురించి ఏం చెప్పాలనో నాకు తెలియదు గుండో అరగుండో నాకు తెలియదు కానీ బుద్ధిమంతుడని కడితే బొడ్రాయి కాడు పోయి బోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి బోర్ల బొక్కలు వండుకున్నాడంట పసుపు బోర్డు తెస్తా అని బాండు పేపర్ రాశాడు ఏమో మంచి ఐడియా ఉంది ఏమ్మ మేము కూడా రాసిన కదా అనుకున్న ఎన్నికలప్పుడు బాండ్ ఎక్కడ పోయిందో బోర్డు ఎక్కడ పోయిందో ఆయన ఏందో తెచ్చి ఏందో చూపిస్తున్నాడు ఊర్ల వెనకటికి నకిలీ సబ్ వచ్చేది రింగ్ సబ్ లాకతే రన్ సబ్ అని వచ్చేది లేబులంతా అట్లే కనిపించేది ఊర్లలో బట్టలు ఉత్కంటే తలతల మిరవడానికి రిన్ సబ్ వాడేటోళ్ళు నకిలీగాళ్ళు వచ్చి రన్ సబ్ అని తెచ్చి ఈయన కూడా గట్లనే పసుపు బోర్డు తెస్తా అని తెచ్చి ఇప్పుడు స్పైసెస్ బోర్డు తెచ్చినా అది అంటుండు అయ్యా అడిగింది పసుపు బోర్డు మీరు బాండు పేపర్ రాసింది పసుపు బోర్డుకి మీ కళ్ళ ముందనే కళ్ళ కట్టినట్టుగా కలువకుంట్ల కవితకు జరిగిన పరాభవం చూసినాక కూడా మిత్రుడు ధర్మపురి అరవింద్ ఎందుకు మరి పసుపు బోర్డు తెస్తలేడో ఎందుకు ఢిల్లీ పెద్దలు అని అడుగుతలేడు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఇక్కడున్న రైతులకు టిఆర్ఎస్ మీద కేసీఆర్ మీద కోపం వచ్చి బీజేపీకి ఓటేస్తారు నేను అందుకే చెప్పదలుచుకున్నా ఆయన మీద కోపం వచ్చి ఈయన మీద పోతే పాలిచ్చారనిచ్చి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్న కథ అయింది ఇవాళ ఏడుకన పోతే వాళ్ళు వచ్చి కొట్టే పరిస్థితి ఉంది అందుకే ఇవాళ అట్లాంటి పరిస్థితులు రావద్దు టీఆర్ఎస్ మీద కోపం వచ్చి ఒకవేళ బీజేపీ వైపు ఈ ప్రాంత ప్రజలు చూస్తే పెన్న మీద నుంచి పోయి పైల పడ్డట్టు అవుతుంది మన బతుకులు ఆగమైతాయి ఒక్కసారి నింపాదిగా నిదానంగా నిలబడి ఆలోచన చేయండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి మీ పంటల్ని మార్క్ ద్వారా మీ పసుపును పన్నెండు వేల రూపాయలకు కొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో మొక్కలు ఎర్రజొన్నలు సోయాబీన్ పండిస్తే వడ్లు పండిస్తే గిట్టుబాటు ధర ఇచ్చి కొన్నది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఇప్పుడు ఎట్లయితే రైతులకు ఆరోగ్య హెల్త్ కార్డు ఉండాలంటున్నో ఆనాడు ప్రతి పేదవాడికి సర్కారు పోతే నడుచుకుంటూ పోయినోడు ఇంటికి సచ్చి శవమై వస్తున్నాడని చెప్పి గుర్తించి ఈ రైతులకు మంచి ఆరోగ్యాన్ని అందించాలి రైతులు పేదవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుందని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఆయన రెండు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అపోలో యశోదో ఏ ఆసుపత్రికి పోయిన కార్డు తీసుకొని పోతే మిమ్మల్ని కూర్చోబెట్టి టాటా బిర్లాలకు ఇచ్చే ట్రీట్మెంట్ ఆయల్లా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చేసిన మాట వాస్తవం కాదా మిత్రులారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి వ్యవసాయాన్ని దండగన్నకాడి నుంచి వ్యవసాయాన్ని పండుగ చేసి రైతును రాజుగా చేసింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అన్న సంగతి మీరు గుర్తు చేసుకోండి మిత్రులారా ఇలా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు చేతిలో ఈ ప్రాంత రైతులు ఎంత మోసపోయినరో దళారుల చేతిలో దిక్ చిక్కి ఎట్లా దివాలా తీసినరో మీరు ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మొట్టమొదట ఆనాడు ఎంపీగా గెలిచి రాజకీయాల అస్థిరత ఉన్న సందర్భంలో నాకు కూడా రాజకీయంగా ఒక మెట్టు ఎక్కడానికి అవకాశం ఉందో లేదో అనుకున్న సందర్భంలో మా మిత్రులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు అనిల్ నిజామాబాదులో జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఒకటి నాడు పసుపు బోర్డు కోసం ఒక పెద్ద ధర్నా దీక్ష పెట్టి నన్ను ఆహ్వానించు ఆయన నేను మూడు నాలుగు గంటల వరకు అక్కడికి వద్దాం అనుకుంటే దారంబడి మొత్తం వేలాది మంది రైతులు స్వాగతం పలికి సన్మానం చేసి నేను అక్కడికి వచ్చే వరకు సాయంత్రం ఏడైంది అయింది ఏడు నుంచి తొమ్మిది వరకు ఉదయం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు వేలాది మంది ఆరుమూరు బిడ్డలు ఈ ప్రాంత రైతులు మా ఆప్తులాక ఆ సభలో కూర్చొని మీరు నూటికి నూరు శాతం మద్దతు పలకడంతో ఆ దీక్షను ఆ రైతుల యొక్క పట్టుదలను ఢిల్లీ పెద్దలు గమనించి ఈ ప్రాంత రైతులతో మమేకమై ఈ ప్రాంతంలో ఉద్యమం నిర్మించాలి అని అంటే రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుని చేయాలన్న ఆలోచనతోటి జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఒకటి నాడు ఆర్మూరు గడ్డ మీద మీరు చేసిన రైతు దీక్షనే ఈ రోజు నన్ను పిసిసి అధ్యక్షుని చేసి ఇక్కడ నిలబెట్టింది నేను ఎప్పటికీ ప్రాంత రైతుల్ని గుర్తు పెట్టుకుంటా ఏ అవకాశం వచ్చినా మీరు ఈరోజు నా దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే వరకు నిద్రపోను అని చెప్పి మా మిత్రులకు నేను మాటిస్తున్నా తప్పకుండా మీ ఆలోచన మీ సూచన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంటుంది నూటికి నూరు శాతం ఈ ప్రాంతంలో పసుపు రైతులను చెరుకు రైతులను మొక్కజొన్న రైతులను అదే విధంగా వరి ఎర్రజొన్నల రైతులను మొక్కజొన్న రైతులను అందరినీ ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రులారా